ఎస్ఈఆర్టీ అలాగే ఎన్సీఆర్టీ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా తమ సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశాలు వచ్చి ఉన్నవి. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో శిక్షక్ పర్వ్ 2022 ఇక్కడ ఒక ప్రోగ్రాం పేరు ఇది. ఈ ప్రోగ్రాంలో ముందుగా మనం ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ టు రిజిస్టర్, ఇక్కడ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. అయితే ఈ ప్రోగ్రాంలో మనం ప్రతి సబ్జెక్టు పైన కూడా ఒక సబ్జెక్టు తీసుకుంటాము, టాపిక్ తీసుకుంటాము. టాపిక్ తీసుకొని కొన్ని ప్రశ్నలు అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లోడ్ చేయడానికి కోసం ముందుగా ఒక పేపర్లో మనం రాసుకుంటూ ఆ పేపర్లో ఉన్నటువంటి దానిని మనం స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో మొబైల్లో ఆల్రెడీగా సేవ్ చేసుకున్నటువంటి దానిని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే మన యొక్క డీటెయిల్స్ కూడా ఇందులో ఇవ్వవలసి ఉంటుంది. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా అప్లోడ్ చేసే అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. సో ఇక్కడ నేను రిజిస్టర్ దగ్గర క్లిక్ చేశాను. రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే లాగిన్ ఇన్ టు యువర్ మై గవ్ అకౌంట్, మనకు ఇది ఇలా ఉంది. సో మనకు ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఆర్ పాస్వర్డ్ ఉన్నట్లయితే ఆ దాని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఉంది కదండి. సో ఇక్కడ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి మనం ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని టచ్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనం సబ్మిట్ చేసినట్లయితే మనం రిజిస్టర్ అవుతాము. సో ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ అనేది కూడా చూద్దాము. ఇదే నేను ఈ విధంగా నాకు వచ్చినటువంటి ఓటీపీ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇచ్చిన వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తూ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మనకు సబ్మిట్ చేస్తాను. ఇక్కడ టోటల్గా 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టీచర్ డీటెయిల్స్, ఆల్ ఫీల్డ్స్ ఆల్ మ్యాండేటరీ, అన్నీ కూడా కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అలాగే జెండర్ తీసుకుంటాము. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయమంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అని క్లియర్గా మనకు అక్కడ ఉంది కాబట్టి అన్ని ఫీల్డ్స్ కూడా తప్పనిసరిగా ఫిలప్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఏ స్టేట్ తీసుకుంటాము. మనం సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ టచ్ బటన్ టచ్ చేస్తే మనకు ఆ స్టేట్, మన యొక్క స్టేట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాము. అలాగే స్కూల్ డీటెయిల్స్, అలాగే డిస్ట్రిక్ట్ కూడా తీసుకుంటాము. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ కూడా ఉంది ఇక్కడ. సో స్కూల్ డీటెయిల్స్లో అయితే మనకు క్లియర్గా స్కూల్ నేమ్ కనిపిస్తుంది. స్కూల్ నేమ్ ఇచ్చేయండి. స్కూల్ నేమ్ మనం ఎంటర్ చేస్తాము. స్కూల్ నేమ్, తర్వాత బోర్డు ఉంది. సో మనం మన స్కూల్ అనేది ఏ బోర్డు అనేది చూసుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి సింపుల్గా ఆంధ్రప్రదేశ్ బోర్డు తీసుకోవడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, గవర్నమెంట్, ఫుల్ అడ్రస్. సో కంప్లీట్గా మన స్కూల్ అడ్రస్, మన మండలం, అలాగే డిస్ట్రిక్ట్ అన్నీ లైన్గా మనం ఇచ్చేస్తాము. ఇక్కడ ఫుల్ అడ్రస్లో చూసారా, నేను స్కూల్, అలాగే ఆ స్కూల్ విలేజ్ నేమ్, మండల్, డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా కంప్లీట్గా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత స్టేట్ పైన మనం చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్లో నేను విజయనగరం తీసుకున్నాను. అలాగే తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ బటన్ మనం దానిపైన క్లిక్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇది ఏమిటి అంటే వన్ టైం మనం ఈ డేటా ఎంటర్ చేస్తే మార్పు చేయడానికి వీలు లేదు అనే విధంగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఓకే బటన్ టచ్ చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాము. ఇందులో లాంగ్వేజ్ మనం చూజ్ చేస్తాం. మనం ఏ లాంగ్వేజ్లో అప్లోడ్ చేయాలనుకుంటాం, ఇంగ్లీష్, హిందీ, అలాగే తెలుగు కూడా ఉంది. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ను మనం ముందుగా చూస్ చేసుకుంటామండి. అంటే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంది అనేది దానికి సంబంధించిన ఒక మీడియం టైప్లో మనం ఒకటి ఎంటర్ చేస్తాము. తర్వాత క్లాస్ చూస్ చేస్తాం. క్లాస్ చూసిన తర్వాత ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ఉంది, అలాగే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్. సో ఈ నాలుగు సబ్జెక్టులలో ఏదో ఒక దానిని మనం చూస్ చేసుకుంటాం. మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఇందులో మరలా రికగ్నైజ్ ఏ వ్యాలిడ్ సైంటిఫిక్ క్వారీ, ఐడెంటిఫై అండ్ ఆర్ యూజింగ్ ద ఎవిడెన్స్ నీడెడ్, డ్రాయింగ్ ఆర్ ఎవాల్యూటింగ్ ద కన్క్లూజన్, డెమాన్స్ట్రేటింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్. సో ఇది ఒక మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేస్తామండి. ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాము, తర్వాత
కాంపిటెన్సీ, దేంట్లో మనం కాంపిటెన్సీలో పాల్గొంటున్నామో చూస్ చేస్తాము. అలాగే క్వశ్చన్ టైప్, మనం ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం, మల్టిపుల్ చాయిసా, మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్సా, లేదా మ్యాచింగ్ టెస్ట్సా, కరెక్ట్ కన్స్ట్రక్టెడ్ రెస్పాన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కంప్లీషన్. సో ఇదే ఒక ఐటమ్ టైప్, దాన్ని మనం సెలెక్ట్ చేస్తాము. ఈ విధంగా అదే క్లాస్ను కూడా మార్చుకోవచ్చు, లాంగ్వేజ్ కూడా ఫస్ట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని కూడా మనం ఇక్కడ మార్చుకునే ఆప్షన్ ఉంది. అలాగే సబ్జెక్ట్ నేను ఇక్కడ ప్రస్తుతం తెలుగు తీసుకోవడం జరిగింది, క్లాస్ 8th క్లాస్ తీసుకున్నాను. ఇందులో మనం గమనిస్తే మరలా మనం దీన్ని సబ్జెక్ట్ కూడా మనం మార్చవచ్చు. మ్యాథమెటిక్స్ తీసుకున్నాను, మ్యాథమెటిక్స్లో చూసారా, రికగ్నైజ్ అండ్ అప్లై సింగిల్ ప్రాసెసింగ్ స్టెప్, ఇంటర్ప్రెట్స్ లింక్స్ అండ్ ఎక్స్ట్రాపులేట్స్ ఏ గివెన్ ప్యాటర్న్, జనరలైజేషన్, రీజనింగ్, ఆర్గ్యుమెంటేషన్, ఇలా మనం కాంపిటెన్స్ని ఏదో ఒక దక్క కాంపిటీషన్ చూస్ చేసుకుంటాము. అలా క్వశ్చన్ టైప్లోకి వెళ్ళినట్లయితే మనకు ఐటమ్ టైప్లో షార్ట్ కన్స్ట్రక్టెడ్ రెస్పాన్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా మనం ప్రతి సబ్జెక్ట్ని మార్చవచ్చు అండి. అలాగే సోషల్ స్టడీస్లో గమనించినట్లయితే ఇందులో కాంపిటెన్స్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఆర్ యూజింగ్ ద ఎవిడెన్స్ నీడెడ్, డ్రాయింగ్, ఎవాల్యుయేటింగ్ ద కన్క్లూజన్, డెమోన్స్ట్రేట్ అండర్స్టాండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్. సో మనకు ఇది గమనించినట్లయితే సైన్స్కి సోషల్కి ఒకే కాంపిటెన్సీ ఏవైతే ఈ విధంగా ఉన్నాయండి. సో దీన్ని మనం చూస్ చేసుకుంటాం. లాంగ్వేజ్లో అయితే రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్ప్రిటింగ్. సో ఈ విధంగా అండి మనం చూస్ చేసుకున్నటువంటి సబ్జెక్టు పైన మన సబ్జెక్టును మారుస్తూ ఉన్నట్లయితే మనకి అందులో ఉన్నటువంటి కాంపిటెన్సీ మారుతూ ఉంది. అలాగే ఐటమ్ టైప్ అయితే మారడం లేదు. సో మనం ఐటమ్ టైప్ అనేది ఏదో ఒకదానిని మనం ఏవైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి, సో రెడీగా మనం ఒక A4 షీట్లో కంప్లీట్గా రాసుకుంటూ PDF లో కన్వర్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి. రెడీగా మన మొబైల్లో ఉంచుకున్న దానిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఇలా మనం క్లాసు, సబ్జెక్టు, అలాగే కాంపిటెన్సీ, ఐటమ్ టైప్ చూస్ చేసుకున్న తర్వాత మనం ఐటమ్ ఫైల్ అప్లోడ్ ఆర్ PDF అని మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం దానిపైన క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్నటువంటి స్టోరేజ్ పార్ట్ కనిపిస్తుంది. ఆ స్టోరేజ్లో మనకు మన PDF ఫైల్ ఏదైతే ఉంచుకుంటామో దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. సో ఈ విధంగా చూస్ ఫైల్ టచ్ చేసిన వెంటనే రీసెంట్ ఫైల్స్ ముందుగా ఓపెన్ అవుతాయి. సో మనం రీసెంట్గా ఉంచుకుంటాం కాబట్టి పైన క్లిక్ చేస్తూ ఐ డిక్లేర్ దర్ టిక్ మార్క్ పెట్టి కింద ఉన్నటువంటి ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ.